ఫేస్ చేయడానికి ధైర్యం లేదు పవన్ కళ్యాణ్ కి. నేను ఇంకోటి చెప్తున్నాను, నేను నోరు మూసుకున్నా సరే ఆయనని చంపడానికి చాలా మంది రెడీ ఉన్నారు, అది నేనే ఆపొచ్చు. నేను నోరు మూసుకున్నా సరే నేను చెప్తున్నాను మీకు, అంటే ఆయన తప్పు చేసింది ఒక అమ్మాయితో కాదు చాలా మందితో, 6 అమ్మాయిల కేసులతో సహా రెడీ ఉన్నారు. వీళ్ళకి తెలీదు అది అది 3 కింద ఏందో 4 కింద ఏందో ఇప్పుడు అప్పుడు జరిగిందో నాకు తెలీదు. నాకు వచ్చిన విషయం ప్రకారం నేను వచ్చి కళ్యాణ్ గారిని సపోర్ట్ చేయకుండా ఉంటే ఆయన జీవితం సర్వనాశం అయిపోతుంది. ఇప్పుడు ఒక నిమిషం అండి, త్రివిక్రమ్ కి ఏం కాదు, అవును వచ్చింది, నేను ఉన్నాను పక్కన ఉంది, చూడండి ఆ మెసేజ్ పంపించింది అంట. నేను డిప్రెషన్ లో ఎన్ని వాయిస్ నోట్స్ పంపించాను, మెసేజెస్ పంపించాను, ఏమేమి వచ్చాయో వీళ్ళు ఏమేం కలెక్ట్ చేస్తున్నారు నాకు తెలియదు అనుకుంటారా? పేర్లతో సహా చెప్తాను కానీ నేను ప్రూఫ్ చేసేది వాళ్ళు నా వెనకాల పడేది నేను ప్రూఫ్ చేశాను అనుకోండి, పవన్ కళ్యాణ్ ఫేస్ ఎక్కడ పట్టుకోలేదు. ఈ రోజు వరకు నేను ప్రేమించాను ఆ అబ్బాయిని, కాబట్టి నేను బయటికి రాలేదు. మా ఇంట్లో నాకు గట్టిగా కొట్టేసి ఇంట్లో నుంచి బయటికి తీసుకో వెళ్ళిపోమని చెప్పారు, కానీ నేను నోరు తెరవలేదు. నాకు బాధపడదా? నాకు ఐ లవ్ యూ చెప్పి ఇదే అమ్మాయిని ప్రెగ్నెంట్ చేస్తే నాకు ఎంత బాధ ఉంటుంది నాకు చెప్పండి. నేను పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న అమ్మాయిని ఆయన వల్ల, అంటే ఆ మనిషికి ఈ అమ్మాయి ఏమైపోతుందో అని ఆలోచన లేకపోతే నేను ఎందుకు కేర్ చేయాలి? అంటే ఇప్పుడు నేను బయటికి వస్తే ఇవన్నీ ప్రాబ్లమ్స్ కాకుండా ఇంకో నా ప్రాబ్లమ్ లో కూడా వీళ్ళు ఎదురుగా మాట్లాడతారని రెడీగా ఉన్నారా? అంటే ఎంత ఎంత గలీజ్, అంత నీచంగా పడిపోయారా ఈ జనసేన వాళ్ళు? నాకు అర్థం కాదు. వాళ్ళ పక్కనున్న వాళ్ళకి కూడా సిగ్గులేదా? వాళ్ళకి అయిపోయింది నా వాళ్ళు అలా క్యాష్ చేసుకుంటూ ఉంటే నేను ఎదురుగా వచ్చి ఉంటే ఆ జనసేన బంద్ అయిపోద్ది. అది కరెక్ట్ గా మీరు ఆలోచించుకోండి. నేను మాట్లాడేది ఇక్కడ మాట్లాడాను, నేను ఢిల్లీలో మాట్లాడతాను, మళ్ళీ నేను ఎక్కడికైనా వెళ్తాను. కానీ నాకు మంచితనంతో ఏదైనా ప్రాబ్లమ్ ని సాల్వ్ చేయడం అనేది నా హ్యాబిట్. ఓకేనా? నేను చెడ్డగా ఉండాలి అంటే ఈ రోజు వరకు నేను చాలా చెడ్డ పనులు చేసి చాలా కోట్లు సంపాదించి వేరే హీరోయిన్స్ లాగా ఉండేదాన్ని, అవునా కాదా? నేను ఈ రోజు వరకు ఏ హీరోతో తిరగలేదు, ఏ ప్రొడ్యూసర్తో తిరగలేదు, ఏ ఎవరితో తిరగలేదు. నేను మాట ఇచ్చాను కాబట్టి మా ఇంట్లో నేను తప్పు పనులు చేయలేదు. కానీ తప్పు పని ఎవరు చేయలేదు దాన్ని మీరు ఒక లంజం ఉండా అంటూ టీవీల మీద పెడితే మీ నోరు ఎలా అవుతుంది? మీకు తెలీదా నేను మీరు నాతో ఉన్నారు, నేను ఎలాంటి అమ్మాయని తెలీదా? కాదు, చూడండి. అందుకని నేను ట్వీట్లు పెట్టి డిలీట్ చేసేసాను, ఎందుకంటే ఈ మనిషి బయటికి రాడని, ఈ మనిషి భయస్థుడని. చూడు, 5-స్టార్ హోటల్లో కూర్చొని మీటింగ్ చేయడం వేరే, ప్రాక్టికల్ గా ఉండడం వేరే. పక్కన వాళ్ళు చెడగొడితే ఒక మనిషి బుద్ధి ఉండాలి. బుద్ధుండుంటే ఇప్పుడు వరకు ఆయన జీవితం ఎలా సర్వనాశనం అయ్యేది కాదు. తిరిగే అమ్మాయిలు ఎలా ఉంటారో, ఇంటి అమ్మాయిలు ఎలా ఉంటారో తెలీదా వీళ్ళకి? నేను చెప్తున్నాను కదా, నేను మెసేజ్లు పెట్టానని, నేను డిప్రెషన్ లో ఉండి, నేను కోపంలో ఉండి నేను చాలా మెసేజ్లు పెట్టేశాను. ఎందుకంటే ఈ అమ్మాయి ఇన్సల్ట్ అవుతూ ఉంటే కూడా నోరు మూసుకొని లోపలు కూర్చొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడడం అది ఏమైనా కంపారిజనా? నేను ఇది మాట్లాడితే జనాలు కూడా ఓకే అంటారు, అవునా కాదా? మీరు అభిమాని, మీరే ఓకే అంటున్నారు. నేను ఒకటే మాట్లాడగదా, ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం అయిపోతుంది ఉంటే మీరు చూస్తూనే ఉన్నారు, మళ్ళీ బయటికి వచ్చి నేను అందరినీ హెల్ప్ చేస్తారని చెప్తారు, అవునా కాదా? ఆ పద్ధతి నేను తీసుకొస్తున్నాను కాబట్టి నన్ను దూరం చేపించాడు ఆ త్రివిక్రమ్ శ్రీనివాస్. నేను ఉండుంటే ఆ అమ్మాయిని పంపించేసి నేను రేణు దేశాయిని ఇక్కడికి తీసుకొచ్చి మంచిగా ఫ్యామిలీని దగ్గర పెట్టి నేను వెళ్ళిపోయేదాన్ని. నేను ఆ రోజు కూడా అదే మాట అన్నాను మీకు, ఈ రోజు కూడా అదే మాట అంటున్నాను. నేను పిల్లల దగ్గర పంపించాను, ఆయనకు అడగండి, నేను పంపించలేదా అనేది. నేను వాళ్ళ కూతుర్ల మీద నేను పూజలు చేశాను బాగుండాలని, అది గుర్తుకురాదా? 51 నేను ఫాస్టింగ్ చేశాను ఆయన బాగుండాలని, అది గుర్తుకురాదా? వీళ్ళకి తిరుపతి నేను వాకింగ్ ఎక్కాను, గుర్తుకు రాదా? ఆయన కోసం ఆయన బాగుండాలని, అది గుర్తుకు రాదా? ఆయనని ఒక గురువు లాగా స్వీకరించాను కాబట్టి ఈ రోజు వరకు నాకు నా ప్రేమ ఉంది కాబట్టి అలా ఉంది. వేరే అమ్మాయిలు దేనికోసం వచ్చారో నాకు తెలియదు. నేనైతే మూవీ కోసము, డబ్బుల కోసం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.